అందరికీ నమస్కారం అండి సుఖప్రసవానికి ప్రాణాయామం చాలా అవసరం ప్రాణము అంటే గాలి బలం శక్తి ఆయుష్ ఇవన్నీ ప్రాణమే గర్భవతి బిడ్డను ఆయుష్ పోయాలి మరి అందుకోసమే ఈ ప్రాణాయామం ద్వారా సుఖ ప్రసవం జరగడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అనే విషయంపై ఈరోజు కార్యక్రమంలో ప్రాణాయామం ముద్రలు మన చేతి వేళ్లలో ముద్రలు మన శరీరంలో పంచవాయువులు ఉన్నాయి మన చేతి వేళ్లలో పంచభూతాలు ఉన్నాయి ఇలా మన శరీరంలో ఎన్నో దాగి ఉన్నాయి ఈరోజు కార్యక్రమంలో కేవలం ముద్రలు ఏ ముద్ర వేస్తే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రాణాయామం రోజు చేసే ప్రాణాయామాలు ఏమిటి అనే విషయం ఈరోజు మనం మరి తెలుసుకుందామా మనం కూర్చున్న పొజిషన్లో భాగంగా సుఖ ఆసనంలో కూర్చున్నాం సుఖ ఆసనంలో కూర్చుంటే ఫ్రీగా కూర్చుంటే చాలా మంచిది ఎందుకంటే కాలుపై కాలు వేయడం కానీ ఇంకా వేరే రకాలుగా ఏదైనా చేస్తే కానీ సుఖంగా కూర్చోలేం ఇప్పుడు దీర్ఘ ప్రాణాయామాలు చాలా అవసరం దీర్ఘంగా ఎందుకు అంటే బిడ్డకు లోపలి బిడ్డకు ప్రాణశక్తి చాలా అవసరం ఆ ప్రాణశక్తి గర్భము దాల్చిన ఒకటవ నెల నుంచి ప్రాణశక్తి బిడ్డ పెరగడానికి పిండం నిలబడడానికి ప్రాణశక్తి చాలా అవసరం కాబట్టి గాలిని బాగా పీల్చి దీర్ఘంగా పీల్చి దీర్ఘంగా వదులుతూ కనీసం ఒక ఐదు నిమిషాలు చేయగలగాలి గాలి పీల్చినప్పుడు పొట్టను కాస్త ముందుకు తోస్తూ పొట్ట నిండుగా గాలి వదులుతున్నప్పుడు పొట్టను లోపలికి పీల్చుతున్నప్పుడు ముందుకు వదులుతున్నప్పుడు పీల్చుతున్నప్పుడు ముందుకు వదులుతున్నప్పుడు లోపలికి పొట్టను లాగేస్తూ దీర్ఘంగా ఊపిరితిత్తుల చివరి అంచుల వరకు గాలిని మనము పంపించగలిగితే బిడ్డకు కూడా గర్భాశయంలో పిండము పెరగడానికి గర్భం ఏ మార్పులు అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత అర్ధ పద్మ ఆసనంలో కూడా కూర్చోవచ్చు కానీ ఆ విధంగా కూర్చుంటే కాలుపై కాలు ఉండి కొంచెం ఇబ్బంది కలగవచ్చు కాబట్టి సుఖ ఆసనములోనే ఫ్రీగా కూర్చొని చేస్తేనే మంచిది ఆ విధంగా కూర్చొని వెన్నెముకను కాస్త నిటారుగా ఉంచుకొని ఇంతటి వర ఇప్పటి వరకు భస్తా ప్రాణాయామం బాగా గాలి పీల్చి ముందుకు వెనక్కు చేశాం ఇప్పుడు అనులోమ విలోమలో చూపుడు వేలు మధ్య వేలు మడచి నాసిక ముద్రలో ఉండి రెండు వేళ్లను అరచేతిలోకి వంచేసి కుడిముక్కుపై బ్రొటన వేలు ఉంచుకొని ఎడమ ముక్కు ద్వారా ధీర్ఘంగా గాలి పీల్చి దీర్ఘంగా పీల్చాలి పీల్చి ఎడమ ముక్కును మూసి మరి కుడి ద్వారా ధీర్ఘంగా వదలాలి దీర్ఘంగా వదిలి మరీ కుడి ద్వారానే ధీ పీల్చాలి బాగా దీర్ఘంగా పీల్చి ఊపిరితిత్తులను బాగా దమ్ము పెంచాలి పెంచి మరి చిన్నగా ఎడమ ద్వారా గాలి వదలాలి ఆ విధంగా ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు గాలిని దీర్ఘంగా వదిలితే అదే విధంగా ఎడమ చేయితో చూపుడు వేలు బ్రొటన వేలును కలిపి ఉంచితే ధ్యాన ముద్రలో ఉంచి ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే కోపాన్ని తగ్గించుకోవచ్చు మైగ్రెయిన్ తలనొప్పి కూడా తగ్గిపోతుంది మానసిక గందరగోళం వీడిపోయి స్థిరమైన ఆలోచనలు ఏర్పడుతాయి ముద్రతో పాటు అనులోమ విలోమ ప్రాణాయామం మన రెండు ముక్కు రంధ్రాల్లో ఈడ పింగళ నాడులు ఉంటాయి ఈ రెండు నాడులు గాలి పీల్చి లోపలికి వెళ్ళినప్పుడు శుషుహ్మా నాడి గుండా వెళ్ళి పయనం చేసి మూలాధార చక్రము వరకు గాలి వెళ్ళి మూలాధార చక్రము నుండి కుండలిని శక్తిని జాగ్రత్తపరుస్తుంది అద్భుతమైన ప్రాణాయామం ఈ ప్రాణాయామములో మన నాడీ మండలం నాడులన్నీ చక్రాలు అన్నీ యాక్టివేట్ అవుతాయి గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదని చెప్పవచ్చు మనం వేసుకున్న ముద్ర ధ్యాన ముద్ర ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ ముద్రను వాడుకోవచ్చు ఈ విధంగా మనం కనీసం ఒక పదహైదు నుంచి ఇరవై రౌండ్లు బాగా మనసు పెట్టి చేయాలి మనస్సును ప్రశాంతమైన స్థితిలో రోజు చెయ్యండి మీలోని మార్పును గమనించండి మార్పు కనబడుతుంది కనపడదు అనే సమస్యనే లేదు కాసేపు ఆగి ధ్యానముద్రలో ఉన్నాం ధ్యానముద్రలో కాసేపు కూర్చొని అదేవిధంగా గర్భవతులకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది టెన్షన్ డిప్రెషన్ రెండూ కూడా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే భ్రమరి ప్రాణాయామం రోజూ చేయాలి గర్భవతులు రోజూ చేస్తే టెన్షన్ డిప్రెషన్ రెండు మాయమవుతాయి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఏది జరగాల్సి ఉందో అది జరుగుతుంది కానీ మన ప్రయత్నంలో లోపం లేకుండా మాత్రం కంపల్సరిగా చెయ్యాలి దీర్ఘంగా గాలి పీల్చి రెండు బ్రటన వేళ్ళు రెండు చెవుల రంధ్రాలపై ఉంచి సౌండుతో భ్రమరీ సౌండ్తో అంటే లాగా ఆ విధంగా లాగాలి దీర్ఘంగా ఎన్నిసార్లు పదిసార్లు చేయండి బాగా గాలి ఛాతీ నిండుగా పీల్చి బాగా పీల్చి ఆ విధంగా ఒక పదిసార్లు బాగా చేయడం వలన మన టెన్షన్కు సంబంధించిన నరాలు నాడులు అన్నీ ఉత్తేజితమవుతాయి ద్వారాలు తెరవబడతాయి జ్ఞానానికి సంబంధించిన ఎన్నో మూసుకొని ఉన్న ద్వారాలు కూడా తెరవబడతాయి ఆ తరువాత ముద్రలు కూడా వేయచ్చు ఇప్పుడు పృథ్వీ ముద్ర వేస్తాం ఈ పృథ్వీ ముద్రను ఎలా వేయాలి బ్రొటన వేలు ఉంగరపు వేలు రెండు కలిపి గట్టిగా ఒత్తి పట్టి వేయాలి ఏ విధంగా వేస్తే విటమిన్ లోపం లేకుండా బిడ్డకు విటమిన్ లోపాన్ని సవరిస్తుంది ఆ విధంగా ముద్రను వేసుకొని ఒక ఐదు లేక పది నిమిషాలు కూడా కూర్చోవాలి కూర్చోండి కుర్చీ మీద కూర్చోండి నిటారుగా కాళ్ళు కిందకు వదిలి కూర్చోండి లేదా మీకు అనువుగా ఉంటే సుఖ ఆసనములో కూర్చోండి ఆ తర్వాత ఏడు నెలల నుండి ఏడు నెలలు దాటిన తరువాత ఎనిమిదవ నెల నుంచి సుఖప్రసవం కావడానికి అపాన ముద్ర ఏం వేయాలి ఉంగరపు వేలు మధ్యవేలు రెండు రెండు బ్రొటన వేలుతో కలిపి ఉంచాలి గట్టిగా ఒత్తిపట్టి చిటికన వేలు చూపుడు వేలు రెండు ముందుకు సాగదీసి ఉంచాలి ఇది ఏడవ నెల లోపలి వరకు వెయ్యకూడదు ఎనిమిదవ నెల ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు నుంచి వేయగలిగితే రోజూ పది నిమిషాలు కూర్చోగలిగితే అపాన ముద్ర గర్భంలో గర్భము సుఖ ప్రసవం కావడానికి ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది ఒత్తిడి ఎనిమిదవ నెల నుంచి ఒత్తిడి కలిగిస్తూ ఉంటా ఉంటుంది బిడ్డను లోపలి నుంచి బయటకు తీసుకురావడానికి ఒత్తిడి కలిగించే ముద్ర మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వరకు వేయరాదు ఎనిమిది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఆ తర్వాత కాసేపు ధ్యాన స్థితిలో కూర్చోండి రెండు చేతులు వే చేతులు చేయి వేసుకొని స్థిరమైన భంగిమలో కూర్చోండి ఏదో ఒక మ్యూజిక్ వింటూ ఉండండి భక్తిరసమైన పాటలు వినండి అదేవిధంగా లింగ ముద్ర వేయండి దగ్గు జలుబు ఆయాసం ఏదైనా అలాంటి స్థితి రాకుండా బిడ్డకు కూడా అలాంటి స్థితి రాకుండా ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలకే దగ్గు జలుబు రకరకాల టీవీ సంబంధమైన ఎన్నో సమస్యలు రాకుండా ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ముద్రలు వేయచ్చు కానీ ఉపయోగకరమైన ముద్రలు ఇప్పుడు చిన్ ముద్ర ఉంది ఎగ్జాంపుల్ చూపుడు వేలు ఉంగరపు వేలును రెండు కలిపి రౌండ్గా చేయాలి చేసి బోర్లా వేసి ఊంచాలి భాగాల మీద బోర్లా వేసుకొని ఉంచాలి ఇది కూడా గర్భవతులకు చాలా ఉపయోగపడే ముద్ర ఇది తర్వాత చిన్మయ ముద్ర చిన్మయ ముద్ర ఈ చూపుడు వేలు వేలు కలిపి అలాగే ఉంటాయి మూడు వేళ్లను అరచేతిలోకి బిగిస్తాం మడిచేసి బోర్లా వేస్తాం బోర్లా వేసి కూర్చుంటాం ఆ విధంగా కూర్చునే ముద్రను చిన్మయ ముద్ర బ్రీతింగ్ కూడా చాలా ఈ ముద్రలో కూర్చొని బ్రీతింగ్ దీర్ఘంగా పీల్చి దీర్ఘంగా వదలాలి బేబీ పెరిగే కొద్దీ బ్రీతింగ్ చాలా అవసరం కాబట్టి ఓపెన్ ఎయిర్లో కానీ గ్రీనరీలో ఉండే ఉండే చోట కానీ చేస్తే చాలా మంచిది సూర్యరశ్మిలో కూడా చేస్తే చాలా మంచిది మరి ఆ విధంగా చేస్తూ రెండు చేతులు చివరిగా రోజు రెండు చేతులు అన్ని ముద్రలు కలిసి రుద్దుకొని ముఖానికి రుద్దుకొని మర్దన చేసుకొని శరీర భాగాల అన్నిటిపై మర్దన చేసుకొని ఆ భగవంతుడు దేవుడ రోజు చేస్తున్న సాధన ద్వారా నా కష్టాలన్నీ తీర్చాలని కోరుకొని కార్యక్రమాన్ని ముగించాలి ఇంతవరకు చాలా చక్కటి కార్యక్రమం మేము ముందు ఉంచాం ఇంకా రాబో ఎపిసోడ్లలో స్త్రీల సమస్యలపై స్త్రీలకు చాలా సమస్యలు ఉన్నాయి అనారోగ్యంగా ఎంతో బాధపడుతూ చెప్పుకోలేని స్థితిలో ఉండే వాళ్ళు ఇంట్లో అలాంటి వారికి ఈ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరందరూ మా కార్యక్రమాలను వీక్షిస్తూ సాధన చేస్తారని మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందు ఉంటామని దయచేసి మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను